తెలుగు ఇంగ్లీష్ మీడియం ఈ డిబేట్ జరుగుతుంది. మొన్నే ఒక పర్సన్తో నేను చెప్పాను, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరైతే మాతృభాష నుంచి వాళ్ళు జనరల్గా వరల్డ్లోకి ఎంటర్ అవుతారో డెఫినెట్గా దే ఆర్ ఇంటెలెక్చువల్స్, వాళ్ళు స్మార్ట్గా ఉంటారు. ఎందుకంటే మనం ఏదైనా అర్థం చేసుకునేది మన మాతృభాష అయినా తెలుగులో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ అయితే చైనాలో, రష్యన్స్ అయితే రష్యాలో, ఫ్రెంచ్ పీపుల్ అయితే ఫ్రెంచ్ ఫ్రాన్స్ వాళ్ళు అయితే ఫ్రెంచ్లో, ఇలా రకరకాల లాంగ్వేజ్ ఎవరిదైతే మాతృభాష ఉందో ఆ మాతృభాషలో ఆ భావాన్ని గ్రహిస్తే కనుక వాళ్ళు నిజంగా స్మార్ట్ అవుతారు. మరి యాక్చువల్గా జగన్ గారు తెప్పించిన దానికి మేము వ్యతిరేకం కాదు డెఫినెట్గా, కానీ రెండు మీడియంలో ఇస్తే డెఫినెట్గా పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ కెన్ చూస్ ద మీడియం కదా, ఇది మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే అభివృద్ధి, జాబ్లు, దీనివల్లే ఒక ఇంగ్లీష్ మీడియం పెట్టేయడం వల్ల జాబ్స్ వచ్చేస్తాయి, మనకి ఇంటెలెక్చువల్ పెరిగిపోతుంది, అర్థం చేసుకునే క్యాపబిలిటీ పెరిగిపోతుంది అంటే ఐ థింక్ ఇట్స్ రాంగ్. ఇంగ్లీష్ మీడియంలో ఇండియాలో చదివచ్చిన ఒక పర్సన్కి అమెరికాలో వాళ్ళు చెప్తున్న స్టాండర్డ్స్ అని లేకపోతే ఎగ్జామ్ టఫ్ అయిపోతుంది అని చెప్తున్నారు. అమెరికన్ లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రిటిష్ లాంగ్వేజ్. మనం గ్రామటికల్గా అన్నిటిగా నేర్చుకునేది మన ఇంగ్లీష్. ఇప్పుడు ఎవరైతే వాదిస్తున్నారో ఇంగ్లీష్ మీడియం ఉంటే తెలుగు కూడా ఉంటుంది కదా అని, ద సేమ్ థింగ్ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ పెట్టి దానికి ఆల్టర్నేటివ్గా స్పీకింగ్ కోర్స్ కావచ్చు, లేకపోతే దాంట్లో స్ట్రాంగర్ స్కిల్స్ ఎలా అయితే అలవాటు చేసుకుని వాళ్ళు కనుక అర్థం చేసుకోవడానికి చూపిస్తున్నారు, అలాంటి కాంపిటీషన్స్ స్కూల్లో పెట్టి వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ పెట్టగలిగితే కనుక డెఫినెట్గా వాళ్ళకి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, అండ్ ఆల్సో ది లర్న్ ఇంగ్లీష్ కదా. దీనికోసం మీడియం మార్చేసి, అంటే ఇది ఎందుకు అంటున్నా అంటే మీరు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే దీని గురించి పోరాడి యాజిటేషన్స్ చేసిన సంఘటన మర్చిపోయి ఈరోజు వెంకయ్య నాయుడు గారు అంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, మరి ఆయన ప్రవేశపెట్టి ఆయన అపోజిషన్లోకి ఎందుకు అపోజ్ ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వ్యతిరేకించారు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నటుడు అంటున్నారు, ఒక పార్టీ అధ్యక్షుని పట్టుకొని నటుడు అని చెప్పే బదులు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు. ఒకవేళ నటుడు అంటే ఆయన కరెక్టే నటుడు, మరి మీ ఐడెంటిటీ ఏంటి సార్? అంటే డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా కాకుండా ఆయన కొడుకుగానే మీరు ముఖ్యమంత్రి అవ్వాలని సిగ్నేచర్లు పెడితే, పదేళ్ళు పోరాటం చేసి పదేళ్లకు ముఖ్యమంత్రి అయిన మీరు, మీ సొంత ఐడెంటిటీ ఏంటి? ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు లేరనుకుందాం, మీ సొంత ఐడెంటిటీ ఏంటి? ఒక ఆయన చిరంజీవి లేకపోతే నువ్వు చదివిన చదువుకి చికెన్ షాప్ పెట్టుకుని, ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి అంత చీప్గా ఎలా మాట్లాడగలిగారో నాకు తెలియలేదు, కానీ చిరంజీవి గారు ఉన్నా కానీ వాళ్ళ అన్నగారి సంపాదన ఈయన దోచుకుని తినలేదు. ఏ రోజు వాళ్ళ అన్నగారు ఒక వే వేసారేమో తప్పితే టాలెంట్ లేకుండా ఆయన బయటికి రాలేదు. అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ప్రజల వ్యక్తిగానే కానీ ఆ సినిమాల కంటే ఉన్న మోర్ పాపులారిటీ ఆయన చేసే మంచి పనుల మీద ఉంది. ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ లాంగ్వేజ్ యూజ్ చేసే మరి జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు వాళ్ళు అయితే మాత్రం, వాళ్ళు చెప్పేది వాళ్ళ భాష అదంతా మాత్రం ఆ చికెన్ కొట్టు మటన్ కొట్టు రేంజ్లోనే ఉంటాయి డెఫినెట్గా అందరు ఎవరు చెప్పినా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు పెళ్ళిళ్ళ గురించి మెన్షన్ చేశారు అక్కడ. మరి యాక్చువల్గా ఈ మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే కనుక మన ఇంట్లో కూడా అంటే ముత్తాతగారు కావచ్చు, తాతగారు కావచ్చు, లేకపోతే చెల్లి చెల్లి హస్బెండ్ ఉన్నారు కదా సార్, అంటే వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళలో మెన్షన్ చేసి వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఫస్ట్ వైఫ్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేస్తుంటే, వాళ్ళు ఏ మీడియం చదువుతున్నారని మెన్షన్ చేస్తుంటే సరిపోయేది, అంటే ఇంక్లూడింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా వ్యతిరేకించారు కదా,
ఆ వ్యతిరేకించినప్పుడు పలానా వ్యక్తి ఫస్ట్ వైఫ్ కిడ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఈ మీడియంలో చదువుతున్నారు, ఆ వ్యక్తికి పలానా వ్యక్తినిచ్చి పెళ్లి చేశాము అని మీరు కూడా మాట్లాడుండి ఆ రోజు మాట్లాడుండి ఉంటే డెఫినెట్గా ఈరోజు వర్త్ స్పీకింగ్ అబౌట్ లైక్ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించి. అది కూడా అట్ ఏ టైం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ ఇంట్లో ఏం ఇబ్బందులు జరిగినాయి యాజ్ అ లేడీ? కొంతమంది కామెంట్స్ పెడుతుంది ఏంటంటే యాజ్ అ లేడీ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? నేను అడుగుతున్నా అండి, యాజ్ అ పర్సన్ జైలుకి వెళ్ళి ఇంకా నిరూపణ కాని వ్యక్తిని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఒక వ్యక్తికి భార్య పిల్లలు ఉండగా ఆ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి అన్నగారిలా ఉన్న వ్యక్తిని మీరు ఎలా సీఎం గా ఎన్నుకున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇది నా క్వశ్చన్. నేను సపోర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిది మూడు పెళ్ళిళ్ళు అనేది ఆయన టోటల్ గా ఆయన పర్సనల్ థింగ్, మనకి ఎవరిది మిస్టేక్ ఉందా లేదా అనేది మనకు అప్రస్తుతం వాళ్ళ పర్సనల్ లైఫ్ లో. ఆ ముగ్గురు వైపులో ఏ రోజు నెగిటివ్ గా మాట్లాడలేదు. మీరు చెప్పే సోకాల్డ్ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వైఫ్స్ గా, ఆ వ్యక్తులు ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరారు, ఆయన మంచి వ్యక్తే కాదు, ఆయన మనిషిగా కూడా అర్హత లేదు అని ఏ భార్య చెప్పలేదు. వాళ్ళ వైఫ్లే చెప్పినప్పుడు ఆయన ప్రజాధనం దోచుకుని తిన్నప్పుడు, ఒకరిది దోచుకుని తిన్నప్పుడు అండ్ ప్యాకేజ్ అంటే మీరు సాక్ష్యాలు తీసుకురండి. ఈరోజు ఎవరైతే సీఎం గా ఉన్నారో ఆయన జైలుకి వెళ్ళి వచ్చారు అని అందరికీ తెలుసు కదా. ఇక్కడ సాక్ష్యాలతో పని లేదు, అందరికీ తెలుసు. నిరూపణ అయ్యే వరకు ఆయన నేరస్తుడు అనం, కానీ ముద్దాయి అనొచ్చు ఆయన్ని. ఎందుకంటే ఎవరైనా కోర్టులో కేసు వేసినప్పుడు నిరూపణ కాకపోయినా వాళ్ళ మీద కేసు ఉంటే ముద్దాయి అవుతారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చేస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశారో ఈయన కూడా అదే ఫాలో అవుతున్నారు. ఆయనకి 2 ఎకరాల నుంచి ఈరోజు మిలియనీర్ ఈయన అంతే. మళ్ళీ సినిమా యాక్టర్ అని స్ట్రెస్ చేసి చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు సార్, ఆ సభా మర్యాద కూడా రావట్లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు మీడియంస్ గురించి మాట్లాడుతున్నారు, మాతృభాషను కిల్ చేయలేదు, మీరు నిరక్షరాస్యత అంటానికి నిరారక్షత సంథింగ్ ఏదో అన్నారు. ఒక 2 మినిట్స్ నాకే రీగెయిన్ అవడానికి టైం పట్టింది. మీరు మీ మాట విన్న తర్వాత అసలు యాక్చువల్ వర్డ్ ఏంటి అన్నదానికి నాకు 2 మినిట్స్ పట్టింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.